అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ నందు యోధులకు వందనం పేరుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు, హాస్పిటల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, వాలంటీర్లకు, సచివాలయం వారికి, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందికి సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమాన్ని సన్మాన సభలో వాళ్ళకు సన్మానించవలసినదని రాజశ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తలుపుల మండలంలో మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మీకందరికీ తెలుసు కరోనా వైరస్ మహమ్మారి ఎంత తీవ్రంగా విజృంభించి ప్రజల యొక్క రోజువారీ జీవనాన్ని అతలాకుతలం చేసే విధంగా విజృంభించినది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి దాదాపు సెప్టెంబర్ 30 వరకు దానివల్ల మనము ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చాలా నష్టపోయాము. ఈ యొక్క నష్టాన్ని చాలా వరకు నిర్మూలించడంలో భాగంగా శాఖలు కొన్ని శాఖలు ముందుంది పగలు రాత్రి అనకుండా శ్రమించి ప్రజల యొక్క ఆరోగ్యాలు అయితేనే వాళ్ళ ప్రాణాలు అయితేనే రక్షించిన బాగా రక్షించారు. అటువంటి వాళ్ళల్లో శాఖకు అంటే పోలీస్ తరఫున ఒక 5 మంది, రెవెన్యూ తరఫున ఒక 5 మంది, శానిటేషన్ పారిశుద్ధ్య వాళ్లకు ఒక 5 మంది, వాలంటీర్ వాళ్ళ తరఫున ఒక 5 మంది, సచివాలయ సిబ్బంది తరఫున ఒక 5 మంది, స్వచ్ఛంద సంస్థ అంటే మనం ఇక్కడ ఆర్డిటీ వాళ్ళు కూడా ఆర్డిటీ సంస్థను ఎంచుకొని